Chittur Jilla Potalapattu Niyojakavargam Bangarupalyam Mandalam Tagguvaripalli Panchayatilo YCP Balapachina Sarpanch Abhyarthi Vani Priya Gelupundaru. ఈ సందర్భంగా వాణి ప్రియ మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న చెప్పిన విధంగా కులం మతం చూడకుండా పంచాయతీలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తామని పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అనంతరం వైసీపీ యువనేత మహేంద్ర మాట్లాడుతూ తగువారిపల్లి పంచాయతీలో తన వదిన వాణిప్రియ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందడానికి కృషి చేసిన నాయకులందరికీ మరియు ఓట్లేసిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తగ్గువారిపల్లి పంచాయతీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లి జగనన్న ఇల్లు అందరికీ వచ్చేటట్లు చేసి పంచాయతీని బృందావన కాలనీగా తీర్చిదిద్ది జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. వాణిప్రియను నేను చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం తగ్గువారిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నిలబడి పోటీ చేసి అత్యుత్తమ మెజారిటీతో 152 ఓట్లతో గెలుపొందినాను. దీనికి కారణమైన నాయకులు ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగనన్న గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ఇవి, దీని మూలంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ముందుగా నడుస్తోంది. జగనన్న చెప్పిన విధంగా కులం చూడం మతం చూడం ఏ పార్టీ చూడకుండా మేము గ్రామ ప్రజలకందరికీ సహాయం చేస్తామని తప్పకుండా వాళ్ళకి కావాల్సినప్పుడు మేము అందుబాటులో 24 గంటలు మేము వాళ్ళకి సేవ చేస్తామని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గా మా వదినమ్మను వాణిప్రియ గారిని తగ్గువారిపల్లి పంచాయతీ సర్పంచ్గా మా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, మండల కన్వీనర్ రామచంద్రన్న గారు, శిరీష్ అన్న గారు, కుమారాజన్న గారు తదితర నాయకులు సర్పట్టి జెండా ఎగరవేసినాం. దీనికి ఎంతో సహాయపడిన మా కన్వీనర్ రామచంద్రన్న గారు, ఎమ్మెల్యే పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు మరియు శిరీష్ అన్న గారు, వీళ్ళందరూ ఎంతో మాకు రాత్రి పగులు కష్టపడి రాత్రి 12 వరకు కూడా మమ్మల్ని అంతా ఒక టీం వర్క్ చేపించి ఎంతో కష్టపడి వాళ్ళు మాకు ఈ విజయానికి కారణమైనారు. తగ్గువారిపల్లి పంచాయతీని ఎంతో గొప్పగా డెవలప్ చేసి ఈ తగ్గువారి పంచాయతీని బాగా అభివృద్ధి చేస్తామని మా సర్పంచ్ వాణిప్రియ వదినమ్మ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న కాలనీ ఇండ్లు కానివ్వండి, అది ఒక బృందావనంలాగా మేము తయారు చేసి ఆ వైఎస్ఆర్ కాలనీని ఒక బృందావనం తగ్గువారిపల్లి బృందావనంలాగా తయారు చేసి మేము జగనన్నకి కానుకగా ఇవ్వాలని మేము జగనన్న ద్వారా ప్రజలకు అందరికీ కానుకగా ఇస్తామని అందరికీ మనవి చేసుకుంటున్నాము. 152 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ప్రజలందరూ సరి వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. కావున ప్రజలందరికీ ప్రతి ఓటర్కి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము.